ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఒకటి సచివాలయంలో ఆంధ్రాకి జగనన్నేందుకు కావాలి మరియు పల్లె నిద్ర కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అసలు వాలంటీర్లు ఏం చేస్తారు అని అనుకుంటున్నారు. వాళ్ళని దేవుళ్ళుగా కొలిచి ఆయన ప్రజల యొక్కకే పాలన అనే వాగ్దానం ప్రకారంగా ప్రజల యొక్కకే పాలన తీసుకొచ్చారండి. ఆయన నాయకులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఇంటికి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ప్రతి పథకం పేదవాళ్ళకి చేరాలనే ఒక కాన్సెప్ట్తో 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యి మనకు అన్ని పథకాలు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళక్కర్లా, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళక్కర్లే, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళక్కర్లే, వాసుబాబు గారి దగ్గరికి వెళ్ళక్కర్లే, ఇక్కడ నాయకుల దగ్గరికి ఎవరికి వెళ్ళక్కర్లేదు. వెళ్ళకోకుండా నేరుగా మన పథకాలు డీబీటీ ద్వారా లంచాలు లేకుండా ప్రతిదీ కూడా బ్యాంకులో అయ్యేటట్టుగా ఆయన మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరికి లంచాలు తావు లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ పెన్షన్ కానీ, ప్రతి పెన్షన్ కూడా అవతాటలకు కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ, డయాలసిస్ పేషెంట్లకు కానీ ప్రతి ఒక్కరు కూడా 10 తారీఖునే పెన్షన్ వచ్చేటట్టుగా 75,000 రూపాయలు కూడా ఇచ్చేటటువంటిది ఆ పథకం. ఆ విధంగా మరి పేద మహిళలు అందరినీ కూడా మరి ఆయన ఆదుకొని వారిని ఏదో ఒక వ్యాపారం చేసుకొని ఆ పుట్టులకు రావాలనే ఉద్దేశంతో ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు. మరి అలాగే ముఖ్యంగా మరి డ్వాక్రా మహిళలు రుణాలు మొత్తం కూడా రద్దు చేస్తాయని చెప్పారు. 3 సంవత్సరాలు రద్దు చేశారు, 4 సంవత్సరాల్లో రద్దు చేస్తారని చెప్పారు. మరి 3 సంవత్సరంలో అంటే 2 జనవరి నెలలో మొత్తం పాత బాకీ అంతా కూడా వైఎస్ఆర్ ఆసరాస్తారు. ఆసరా రుణమాఫీ అనే పథకాన్ని ప్రవేశపెట్టి వాళ్ళు కూడా అమలు చేయడం జరుగుతుంది. ఆ విధంగా జై జగన్, జై జగన్, జై జై జగన్, జై కళాని, జై కళాని, జై పైతలం, జై పైతలం, జై పైతలం. కనబడకూడదు.